ఒకప్పటి ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్. భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న మాజీ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం. శత్రు దుర్భేద్యమైన ఇనుప కంచెలు, ముళ్ల కంచెలు, మూడంచెల భద్రత, సామాన్యుడు కన్నెత్తి కూడా చూడసేందుకు తటపటాయించేలా ఉండేది ఆ భవనం. అసలు లోపల ఎలా ఉంటుంది, ఏంటన్నది మాత్రం ఎవరికీ తెలియదు. కానీ ఎన్నికల్లో ప్రజలు సారు కారు గాలి తీయడంతో ఇప్పుడు ఈ భవనం వీడియో బయటకి వచ్చింది. ఇది చూసిన వారందరిది, ఇది ప్రగతి భవన్ కాదు, ఇంద్రభవన్ అంటున్నారు. రాజదర్పం తొణికిసలాడేలా కాస్ట్లీ ఫర్నిచర్, విశాలమైన హాల్, అతిపెద్ద డైనింగ్ ఏరియా, ఖరీదైన సోఫాలు, మిరిమిట్లు గొలిపే లైటింగ్. చూశారుగా, ఇంద్రభవనాన్ని తలపిస్తున్న ఈ ఇల్లే మాజీ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం, అదే ప్రగతి భవన్. ఈ ఇంటినే ఓ గడిగా మార్చేశారు గులాబీ బాస్. ఇక్కడికి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, కొంతమంది అధికారులు, అప్పుడప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చేవారు. వారి అదృష్టం కొద్దీ అనుమతి లభిస్తే ప్రగతి భవన్ హాల్ వరకు ఎంట్రీ ఉండేది. నిజం చెప్పాలంటే కేసీఆర్ అనుమతి లేకుండా ప్రగతి భవన్లోకి చిన్న చీమ కూడా అడుగుపెట్టేది కాదంటే ఖచ్చితంగా నమ్మాల్సిన విషయమే. అప్పట్లో ఈ ఇంద్రభవనంలోకి వెళ్లేందుకు ప్రతిపక్షాలకు ఆ గేట్లు తెరుచుకునేవి కాదు. బాధలో ఉన్నాం, ముఖ్యమంత్రిని కలిసి బాధ చెప్పుకుందామంటే అనుమతిచ్చేవారు కాదు. కానీ డిసెంబర్ 3 తర్వాత సీన్ మారింది. ప్రజాధనంతో నిర్మించిన భవనంలోకి ప్రజలకే అనుమతి లేకుండా చేసిన కేసీఆర్ సర్కార్ని తెలంగాణ ప్రజలు గద్దె దించారు, ప్రగతి భవన్ నుంచి బయటకు పంపించారు. ప్రగతి భవన్, ప్రస్తుత ప్రజాభవన్ చాలా ప్రత్యేకంగా నిర్మించారని వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. ఈ వీడియో చూసిన వారందరిది ఒకే మాట, ఇది ప్రగతి భవన్ కాదు, ఇంద్రభవన్ అని. కేసీఆర్ తాను నివసించడం కోసం ఇంత ఖరీదైన భవనాన్ని అన్ని వసతులతో ఏర్పాటు చేసుకున్నారా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదంతా ప్రజల సొమ్ముతో నిర్మించిందేగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సామాన్య ప్రజలు ప్రగతి భవన్లోకి వచ్చే అవకాశమే లేదు. చుట్టూ బ్యారికేడ్లు, కంచెలతో లోపలికెవరూ వెళ్లే వీలు లేకుండా ఉండేది. ఎమ్మెల్యేలైనా సరే కేసీఆర్ అనుమతి లేనిదే లోనికి ప్రవేశం లేదు. ఇక కాంగ్రెస్ హయాంలో ఈ భవనానికున్న కంచెల్ని, బ్యారికేడ్లని తొలగించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభవన్ వేదికగా ప్రజాదర్బార్ నిర్వహించింది. ఇక తాజాగా ప్రజాభవన్ వీడియో వైరల్ కావడంతో మరోమారు ప్రజాభవన్పై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే గడీల పాలనకు కేరాఫ్గా ఉన్న ఈ ప్రగతి భవన్ కంచెల్ని తొలగించారు. ప్రజాభవన్గా పేరు మార్చేసి ప్రజలు తమ సమస్యల్ని చెప్పుకునేందుకు అనుమతించారు. అంతేకాదు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా ఈ భవనాన్ని కేటాయించారు. ఆయన గృహప్రవేశం చేసిన తర్వాత ఈ ఇంటికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది.